చంద్రబాబు నాయుడు ఎల్లో మీడియా కలిసికట్టుగా ఎన్ని రకాలుగా దుష్ప్రచారాలు చేసినా మరిన్ని కుట్రలు పన్నిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మడమతిప్పని ధీరశాలి అని పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మజ పేర్కొన్నారు పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ కేసుల విషయంలో జగన్ ఎప్పుడూ భయపడలేదని ఎవరికి లొంగలేదని స్పష్టం చేశారు ఒక దినపత్రికలో మళ్ళీ వైఎస్ జగన్పై వచ్చిన ఓ కథనంలో రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల పది వరకు పదహారు కంపెనీల ద్వారా పెట్టుబడులు వచ్చాయని రాశారు సిబిఐ ఎంక్వైరీ సమయంలో కూడా సీబీఐ అలా చెప్పిందని ఇలా చెప్పిందని రోజుకో కథనం రాసిన ఆ పత్రికలు అదే విధానాన్ని మళ్ళీ ఇప్పుడు ఎందుకు మొదలు పెడుతున్నాయో గమనించాలని ప్రజలు కోరారు ఇంతమంది కలిసి జగన్పై దాడు చేయడానికి కారణం ఆయనకు ప్రజాదరణ ఉండటమేనని ఆమె తెలిపారు వైఎస్సార్సీపీ బీఫామ్పై వైఎస్ఆర్సిపి బీఫామ్పై గెలిచి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను అసెంబ్లీలో అధికార సభ్యుల స్థానంలో కూర్చోబెట్టడమే కాకుండా వారికి మంత్రి పదవులు ఇవ్వటం అనేది రాజ్యాంగం అంటే లెక్కలేనితనమని పద్మ మండిపడ్డారు అధికారం ఉందని కక్ష రాజకీయాలు చేస్తున్నారని కుట్రలతో జగన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరని స్పష్టం చేశారు అధికారం కోసం ఏ గడ్డైనా కొరకవచ్చని చంద్రబాబుల జగన్ ఏనాడు వ్యవహరించలేదన్నారు కాంగ్రెస్కు రాజీనామాలు చేశాకే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు మంత్రులను పార్టీలోకి తీసుకున్నారని గుర్తు చేశారు ఎవరికి లొంగకుండా ఎవరి ముందు తాకట్టు పెట్టకుండా ప్రజల కోసం నిలబడ్డ నాయకుడికి వైఎస్ఆర్సీపీ సెల్యూట్ చేసిందన్నారు